పురాతన దేవాలయాలు పేకమేడల్లా కూలిపోతుంటే ఆలయాల్లో పనిచేసే అధికారులు మాత్రం అందిని కాడికి దండుకుంటున్నారు. దేవస్థానం ఆలనా పాలనా చూసే బాధ్యతను అప్పగిస్తే తమ బొజ్జులు నింపుకుంటున్నారు. సెల్ ఫోన్ బిల్ నుంచి కారు ఖర్చుల వరకు అన్నిటినీ దేవస్థానం ఖాతాకు మళ్లించిన ఓ అధికారి నిర్వాహకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాష్ట్రంలోని రెండో అతిపెద్ద ఆలయానికి ఈవో ఆయన. అందుకే తన స్థాయికి తగ్గకుండా దేవస్థానం ఖజానాకు గండి కొట్టే పని మొదలెట్టారు. ఖర్చు ఏదైనా సరే దేవస్థానం ఖాతాకే మళ్లిస్తున్నాడు. రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద దేవాలయం బెజవాడ కనకదుర్గ ఆలయం. తిరుమల వెంకన్న తర్వాత ఎక్కువ మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకుంటారు. అటు కానుకలు కూడా భారీగానే సమర్పించుకుంటారు. వీటన్నింటినీ పరిరక్షించేందుకే అధికారులను నియమించుకుంటారు. అయితే ఆలయ సంపదను కాపాడాల్సిన అధికారులు మాత్రం అసలుకే ఎసరు పెడుతున్నారు. ఇష్టానుసారంగా ఖర్చు చేస్తూ ఆలయ ఖజానాకు కన్నం పెడుతున్నారు. ఈయన పేరు విజయకుమార్, దుర్గగుడి ఇవ్వు. ఆలయ ఆస్తులను పరిరక్షించడం ఇతని బాధ్యత. అయితే ఇక్కడ వాస్తవానికి జరిగేది మాత్రం ఇందుకు పెరుగుతుంది. దేవస్థానం ఖజానాకు గండి కొట్టడమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్నారు ఈవో విజయకుమార్. జనవరి 22న దేవస్థానం ఇన్స్పెక్టర్ వాసు ఓ సెల్ ఫోన్ కొనుగోలు చేశారు. దాని ఖరీదు 15,800. ఆ ఖర్చు వ్యక్తిగతమైంది. దానికి దేవస్థానానికి సంబంధం లేదు. కానీ ఆ డబ్బును దేవస్థానం ఖాతాలోకి మార్చి వాసు డబ్బులు తీసుకున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సిమ్ కార్డ్, మంత్రి బిల్లు స్థాయిని బట్టి చెల్లిస్తుందే తప్ప ఉద్యోగుల హోదా ఆర్భాటాల కోసం ఖరీదైన సెల్ ఫోన్లు కొనుగోలు చేసే వీలు లేదు. కానీ ఖరీదైన సెల్ ఫోన్ కొనుగోలు చేసి ఆలయ ఖాతాకు మళ్లించారు. ఆలయ ఈవో హస్తం లేకుండానే జరిగిందంటారా? ఉన్నవి లేనివి ఖర్చుల్ని కూడా దేవస్థానం ఖాతాలోకి మళ్లించడం ఈ ఈవోకి వెన్నతో పెట్టిన విద్య. దేవాదాయ శాఖ మంత్రి గుడికి వచ్చినా రాకపోయినా ఆయన పేరు మీద ఖర్చు చూపించడం ఈయనకే చెల్లింది. ఒకవైపు సెల్ఫోన్ లాంటి లగ్జరీ వస్తువులను కొనుగోలు చేసినా దాన్ని దేవస్థానం ఖాతాలోకి మళ్లించిన ఈవో ఇక లేని ఖర్చులను కూడా చూపిస్తున్నారు. జనవరి 28న దేవాదాయ శాఖ మంత్రి గాదే వెంకట్రెడ్డి విజయవాడకు వచ్చారని, మంత్రితో పాటు ఆయన పిఏ గన్మెన్ల కోసం కారు పంపించారని, కారు 276 కిలోమీటర్లు తిరిగిందని, దానికి 4,950 రూపాయలు ఖర్చు పెట్టారని అంటూ ఆ మొత్తాన్ని తీసుకున్నారు దుర్గగుడి ఈవో విజయకుమార్. అయితే ఆ రోజు మంత్రి విజయవాడ వచ్చారా లేదా అనేది మాత్రం ఎవరికీ తెలియదు. దీంతో బెజవాడ దుర్గగుడిలో అధికారుల వైఖరిపై భక్తులు మండిపడుతున్నారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై ప్రతి పైసా ఎలా ఖర్చు అయిందో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. దుర్గమ్మ సొమ్ముకు ఎసరు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటున్నారు. దేవాదాయ శాఖ మంత్రి పర్యటన పేరుతో వారి యొక్క గన్మెన్ల కోసమని, వాళ్ళ యొక్క పిఎల కోసమని, వాళ్ళ యొక్క వ్యక్తిగత యొక్క సహాయకుల కోసమని చెప్పి వాళ్ళు వచ్చినప్పుడు టూర్స్ నిమిత్తం వేలాది రూపాయలు వెచ్చించి కారులు అతిథి తీసుకుంటున్నారు. వాళ్ళ పేరుతో ప్రభుత్వ అతిథి గృహం ఉండగా కూడా గతంలో ప్రైవేట్ యొక్క హోటల్స్ వాళ్ళ యొక్క బిల్స్ కూడా గతంలో తీసుకోవడం జరిగింది. దేవాలయ యొక్క ఆస్తుల పట్ల కూడా ప్రజలకు విశ్వాసం సన్నగిల్లేలాగా ప్రయత్నం చేస్తున్నటువంటి యొక్క ఆలయ అధికారుల మీద కఠినమైన చర్యలు ఈ మంత్రి తీసుకోవాలని మనం చేస్తా ఉన్నాం. దుర్గ
కొత్తగూడి ఈవో ఆగడాలు ఇక్కడితో ఆగలేదు. దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ సత్రంలో 5 నెలలు బస్ చేసి నామమాత్రపు డబ్బులు చెల్లించి దర్జా ఒలకపోశాడు. తనను ప్రశ్నించేవారే లేరనుకున్నాడు ఏమో. దుర్గగుడిలో ఈవో దోపిడీ అడుగడుగున దర్శనమిస్తోంది. దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే ఏకపాటి సత్రంలో 5 నెలలు బస చేశారు ఈవో విజయ్ కుమార్. దానికి గాను 15,000 రూపాయలను జమ చేశాడు. ఈ సత్రంలో నాన్ ఏసీ రూమ్కి రోజుకు 300 రూపాయలు, ఏసీ రూమ్కు 600 రూపాయలను అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ నాన్ ఏసీ రూమ్ అయితే 5 నెలలకు 45,000 రూపాయలు, ఏసీ రూమ్ అయితే 90,000 రూపాయలు చెల్లించాలి. కానీ 15,000 రూపాయలు జమ చేసి దర్జా వలకపోస్తున్న ఈవో రోజుకు 100 రూపాయలు బిల్లు కట్టడం ఎంతవరకు సబబో ఆయనకే తెలియాలి. ఇక దుర్గగుడి ఈవో క్వార్టర్లో ఉన్న వస్తువులకు రెక్కలొచ్చాయి. అవి ఓ ప్రైవేట్ అపార్ట్మెంట్ కు తరలిపోయాయి. అవి అక్కడికి ఎలా వెళ్ళాయి, ఎవరు వాటిని తరలించారనేది ఈవో గారికి తెలియాలి. దుర్గగుడి ఉద్యోగుల కోసం గుణదలలో క్వార్టర్స్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అందులో ఈవోకు కూడా ప్రత్యేకంగా ఒక వసతి ఉంది. అయితే అందులోని ఏసీలు, ఫర్నిచర్ మాత్రం ప్రైవేట్ అపార్ట్మెంట్కు తరలిపోయాయి. అవి ఎలా తరలిపోయాయి, వాటిని ఎవరు తరలించారు అనే దానికి మాత్రం ఏ విధమైన సమాధానం దొరకదు. ఇదే కాదు, చాప కింద నీరులా దుర్గగుడిలో జరిగిపోతున్న పరిణామాలు ఎన్నో. దుర్గమ్మ ఖజానాకు గండి కొట్టే కన్నాలెన్నో, వీటిని పట్టించుకునేవారే కరువయ్యారు. అయినా కంచే చేను మేస్తే కాపాడేదెవరు? ఖరీదైన సెల్ ఫోన్ కొనుగోలు చేసిన ఇన్స్పెక్టర్ జీతం ఎంత? జనవరి 28న దేవాదాయ శాఖ మంత్రి విజయవాడకు వచ్చారా? దేవస్థానం క్వార్టర్స్ నుంచి వస్తువుల్ని ప్రైవేట్ అపార్ట్మెంట్ కు తరలించవచ్చా? ఈవోపై వెల్లువెత్తిన ఆరోపణలకు ఆయనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దుర్గగుడి ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న వాసు జీతం ఎంత? 15,800 సెల్ ఫోన్ కొనుగోలు చేసి దాన్ని దేవస్థానం ఖాతాలో ఎందుకు వేయాల్సి వచ్చింది? జనవరి 28న దేవాదాయ శాఖ మంత్రి గాదే వెంకటరెడ్డి విజయవాడ వచ్చారా? ఒకవేళ వచ్చిన ఆయన పిఏ గన్మెన్లకు దేవస్థానం సొమ్ముతో కారు పంపించారా? 276 కిలోమీటర్లు ఏ పనుల కోసం తిరిగారనే దాన్ని కూడా స్పష్టం చేయాల్సి ఉంది. ఇక సత్రం గదిలో ఉన్న ఈవో హెచ్ఆర్ఏ డ్రా చేయొచ్చా? ఒకవేళ చేస్తే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు? ప్రైవేట్ అపార్ట్మెంట్లో ఉంటున్న ఈవో దేవస్థానం క్వార్టర్ నుంచి ఫర్నిచర్ తరలించవచ్చా అనే ప్రశ్నలకు కూడా సమాధానం రావాల్సి ఉంది.